Two sound. Multiply. Honor, Ramalu. Why is Saikiran? Saikiran. कटमेंट वैरी हर्षवर्धन मोते रोहित भत् नरेंद्र कनक पुट भागव दंडे अरविंद राजकुमार श्रीनु नल्ला अजय नल्ला अखिल वैरी मधु भट्टन प्रवीण కేసీఆర్ నాయకత్వంలో సంజయ్ సంజయ్ సార్ నాయకత్వం ఇప్పటికి ఎన్నో పథకాలు అభివృద్ధి చేసిండు ఇప్పటికి చేస్తూనే ఉంటాడు ప్రతి ఒక్క పేదలకు మహిళలకు అందరికీ చేస్తూనే ఉంటాడు సీఎం రిలీఫ్ ఫండ్ పెన్షన్లు ప్రతిదీ అన్నీ చేసుకుంటూ ఉంటాడు ఇప్పటికీ సంజయ్ నాయకత్వం వర్ధిల్లాలి నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయించుకొని చాలా కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమం జరుగుతున్నాయి వీరాభ్రహ్మ సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఊళ్ళో ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి మా ఊరు మా బడి కింద ప్రజలు కానీ అన్నీ చేస్తున్నందుకు యూత్ పిల్లల ఆదర్శం ఇంకా వచ్చి దళిత బంధు పథకం కింద కారు వచ్చడంతో పిల్లలందరూ కూడా ఉత్సాహంగా బీజేపీ నుంచి ఏఎస్లోకి వచ్చడానికి చాలా శుభకరణ ఎంతో అదిగా ఉండాలని ఆలోచిస్తూ చంద్రశేఖర్ రావు గారి నాయకత్వం కె చంద్రశేఖర్ గారి నాయకత్వం అదేవిధంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారి నాయకత్వం ఈరోజు ఆసరా పెన్షన్ కావచ్చు దళిత బంధు కావచ్చు రైతు బంధు కావచ్చు రైతు బీమా కావచ్చు అనేక సంక్షేమ కార్యక్రమాలను మన టీఆర్ఎస్ గవర్నమెంట్ నిర్ణయిస్తుంది కాబట్టి దానికి అందుబాటుగా ఈరోజు మేము అందరం ఇక్కడికి రావడం జరిగింది మా వీరాపురం గ్రామం నుండి కొంతమంది టీఆర్ఎస్లో కలవడం జరిగింది ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి అతి తక్కువ సమయంలో తెలంగాణలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు చాలా మంది వివిధ గ్రామాలలో ముఖ్యంగా అయితే మా రాయకల్ మండలంలో ఈనాడు వీరాపూర్ గ్రామంలో చాలా మంది యువకులు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఆశీనులై మరి పెద్దలు గౌరవనీయులు మన స్థానిక శాసనసభ్యులు నిరంతరంగా ప్రభుత్వానికి ప్రజలకు ఒక చక్కని వారధిగా ఉంటూ చాలా సంక్షేమ కార్యక్రమాలు కూడా మరి పొద్దున లేచిందంటే సాయంత్రం దాకా కూడా ప్రజలకు కావలసినటువంటి మౌలిక వసతులు సంక్షేమ కార్యక్రమాలు గ్రామ గ్రామాన తిరిగి చేయడం వల్ల ఇలా మండల్లో కాకుండా వ్యక్తింది శాసనసభ పరిధిలో కూడా ప్రతి గ్రామంలో యువకులు గౌరవ శాసనసభ్యులు గారి ఆధ్వర్యంలో జైన్ కావాలనే ఆలోచనతో ఈనాడు వీరాపూర్ నుంచి దాదాపు ఒక 30 మంది యువకులు జైన్ కావడం జరిగింది. నిజంగా కూడా వారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. మరి వారికి కూడా నిరంతరంగా రాయకల్ మండల్ పార్టీ తరఫున కావచ్చు, గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా కావచ్చు, ప్రభుత్వం ద్వారా కావచ్చు, వచ్చే సంక్షేమ కార్యక్రమాలతో పాటు మరి వారి గ్రామాలకు కావాల్సిన మౌలిక వసతులు కూడా మీరు పార్టిసిపేట్ చేయాలని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నా. ఏదో ఏమైనా ఇలా చూసినాం పొద్దున సారు నిన్న మొన్నటి వరకు కూడా ఎమ్మెల్యే గారు బిజీ, వారి జన్మదినాన్ని తిరుపతిలో గడుపుకొని మరి వచ్చిన తెల్లారి నుంచి ఒక గంట కూడా రెస్ట్ లేకుండా ప్రజలలో నిరంతరంగా తిరగడం అనేది నిజంగా కూడా మేము గర్విస్తూ ఉన్నాం. రానున్న రోజులలో కూడా వారి మరి వారికి అష్ట ఐశ్వర్యాలు ఆరోగ్యాలు భగవంతుడిచ్చి మరిన్ని పరిహారాలు వారు ఎమ్మెల్యే కొనసాగాలని చెప్పి ఈ సందర్భంగా ఈరోజు వీరాపూర్ గ్రామం నుండి మరి చాలా మంది యువకులు సంజయన్న గారి నాయకత్వంలో పనిచేయాలని టీఆర్ఎస్ పార్టీ కోసం మరి వారి
వాళ్ళ గ్రామంలో ఉన్నటువంటి ప్రజల కోసం సేవ చేయాలనే ఉద్దేశం తోటి టిఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో దానికి ఆకర్షితులై మరు వారు ఈ రోజు మన టిఆర్ఎస్ పార్టీకి రావడం చాలా సంతోషకరం మరి మీరు కూడా మీ మీ గ్రామాలలో మరి టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న ఏదైతే చేస్తుందో అభివృద్ధి సంక్షేమ పథకాలు కావచ్చు మరి కళ్యాణ లక్ష్మి రైతు బంధు మరి రైతు బీమా సిఎంఆర్ఎఫ్లు మరి ఎమ్మెల్యే గారు తీసుకొస్తున్నటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలలోకి చేరవేసే విధంగా మీరందరూ కృషి చేయాలని అలాగే ఈ రోజు మీరందరూ కూడా సంజయ్ అన్న గారి నాయకత్వంలో పని చేయాలని మనందరం కూడా ఎమ్మెల్యే గారి అడుగు జాడల్లో వారి యొక్క బాటల్లో నడవాలని కోరుకుంటూ అలాగే వీరాపూర్ నుండి మరి దళిత బంధు ద్వారా ఒక కారు కూడా మంజూరు కావడం జరిగింది వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజు సంజయ్ అన్న గారు మరి వారు జన్మదినం సందర్భంగా మేము సార్కి విష్ చేయలేకపోయినాం సార్ నిజంగా మీ పుట్టినరోజు శుభాకాంక్షలు సార్ అలాగే మీరు ఎప్పుడూ కూడా మా కాన్స్టెన్సీకి మీ సేవలు చాలా అవసరం సార్ మీరు ఎప్పుడూ కూడా అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ అందరికీ కూడా నమస్కారాలు నమస్కారాలు చాలా సంతోషం ఇవాల వీరాపూర్ యువత టిఆర్ఎస్ పార్టీలో చేరడానికి రావడం అనేది చాలా ఆనందంగా ఉంది తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నేతృత్వంలో ఏ రకంగా కార్యక్రమాలు చేస్తున్నారు అనేది మనందరం చూస్తాం ఒకనాటి పరిస్థితికి ఇవాళ పరిస్థితికి ఏ గ్రామంలో చూసినా చాలా తేడా ఇవాళ రకరకాలుగా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు దాని ముఖ్యంగా సోషల్ మీడియాను వాడుకొని చేయడం జరుగుతాం మరి యువత ఒకటి మీరందరూ కూడా ఆలోచన చేయాలి ఆనాడు మీ నాయనమ్మ కావచ్చు పెద్దలు కావచ్చు పెన్షన్ ఎంత ఎంత ఒక్కసారి మీరు నచ్చే మీరు పాటలకు వచ్చిన అయినా కానీ ఇంకా పూర్తిగా తెలుసుకోవాలి ఎందుకంటే సీనియర్ నాయకులు ఇక్కడ ఉన్నారు కిషన్ రెడ్డి గారు వారు ఎంపీటీసీ ఉన్నప్పుడు కావచ్చు అంతకుముందు మాజీ సర్పంచ్ ఉన్నప్పుడు ఎన్ని పెన్షన్లు వస్తుండే ఇవాళ మా మల్లాలు ఉన్నప్పుడు ఎంత వస్తున్నది అనేది ఆలోచన చేయాలి అదేవిధంగా అప్పుడున్న మౌలిక వసతి లేదు ట్రాక్టర్ కావచ్చు టీలర్ కావచ్చు ట్యాంకర్ కావచ్చు చెట్లు పెట్టుడు కావచ్చు డంపింగ్ యార్డు ఇట్లా ఈ రకంగా మనకు వైపుడదాము అదేవిధంగా 24 గంటల కరెంటు రెగ్యులర్గా మనం డిలీ చేయడంతో ఎన్ని కింటాల బాటలు ఎక్కువ ఉంటున్నాయో రైతు నాయకుడు సామిరెడ్డి గారు నడిపితే తెలుస్తుంది వాళ్ళకి ఇలా ఎట్లా అయిపోయిందంటే అసలు ధాన్యం సేకరణనే కష్టం అనే పరిస్థితి వచ్చింది కేంద్ర ప్రభుత్వమే చేతులు ఎత్తేసింది మారడాలు ఎక్కువని చేతులు తక్కువైపోయింది ఒక్క రూపాయి కూడా ఇవాటి వరకు చెల్లించలేదు ఇంకా ఇప్పుడు ఏదో బియ్యం ఇంత అయితే అంత అయితే అని ఏదో మాట్లాడుతూ ఉన్నారు అలా బాధ్యతలు పూర్తిగా విస్మరించింది కేంద్ర ప్రభుత్వం బాధ్యతలు పూర్తిగా విస్మరించింది నిన్న చూసిండ్రు మళ్ళా సిలిండర్ ధర పెంచింది పెట్రోల్ ధర పెంచింది డీజిల్ ధర పెంచింది ఏమి ఇచ్చింది లేదు తెలంగాణ రాష్ట్రాన్ని గొప్పగా పాలించుకుంటూ సంపద పెంచుకుంటూ పేదలకు వస్తుంది మన తెలంగాణ ప్రభుత్వం మొట్టమొదటగా మనది వ్యవసాయాధారిత ప్రాంతం రైతన్నలు బాగుండాలని చెప్పి అన్ని చెరువులు తవ్వి కట్టలు తవ్వి మంచి చేసి మత్తడి మంచి చేసి నీళ్ళొచ్చే విధంగా అన్ని రకాల కృషి చేసి ముఖ్యమంత్రి గారు కరెంటు కరెంటు తర్వాత రైతుకు పెట్టుబడి పెట్టుబడి అయినాక రైతుకు ఒక భరోసా ఉండాలని బీమా గురించి కొన్నిసార్లు కొందరు అంటారు అరే అన్ని రైతులకే చేస్తున్నారు మాకేం చేస్తున్నారు రైతు మంచుకుంటే నాకు కూలి కూడా మంచుకుంటాడు అసలు రైతు కలవడానికి కైగిలకే ఉంటుంది ఈ విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు గుర్తించాలి మరిగా ఎక్కువ మంది కూలీలు దళితులు అన్నారు మనకు తెలుసు ఏ ఊరికైనా పోని ఒక బొత్తుపల్లి రైతు 10 మందికి కూలీలు ఇవ్వాలంటే ఎస్సీ కాలనీకి పోవాల్సింది అది లేని పరిస్థితి ఉన్న ఊళ్ళు చాలా తక్కువ మరి అంతేకాకుండా సామాజిక అసమానత కూడా గురయ్యింది అంటే ఊరవతలు ఉంచడం అలా ఇళ్ళలోకి రానియకపోవడం ఇవన్నీ కూడా జరిగింది ఇవాళ మనందరం కలిసి ఉంటున్నాం అది వేరే విషయం కొన్ని తరతరాలుగా ఈ అంతరం ఏర్పడదు ఇవాళ మన ముఖ్యమంత్రి గారు ఇల్లు కొన్నక్కలు ఇచ్చిన కొన్నక్కలు ఇవే కావచ్చు ఇచ్చిన కాడ మాత్రం ఇవి ఇట్లాంటివి ఏమీ లేవు ఓ 20 ఇండ్లు ఇస్తే తిప్పనపడ్డ కాడ 10 మంది దళితులు 10 మందిలో వేరే కులాలు కలిసి ఉండాల్సిందే మన నరసింహాపురంలో ఇచ్చాం దరూర్లు ఇచ్చినాం వాడు ఏడిచ్చినా గంతే కలిసి ఉండాల్సిందే ఆ రకంగా మనం ముప్పట్లోకి ఎస్సీ కాలంలో ఉగ్రవతలు కట్టకుండా ఆ రకంగా కట్టమని చెప్తాం రెండవది ఆర్థికంగా కూడా బలోపేతం చేయాలని అలా దళిత బంధువులే పథకాన్ని ఏర్పాటు చేసి అంతకుముందు 1 లక్షలో 2 లక్షలు ఇస్తే దానికోసం
ఇటు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ చుట్టూ ఫస్ట్ టైం వీడియో గెలు షురు అవుతుంది. ఆడికెళ్ళి పెడితే బ్యాంక్ అకౌంట్ చుట్టూ తిరిగి తిరుగుతే మన దగ్గర ఏం లేకనే ఏమి ఇస్తారా అని చూస్తుంది. అవి ఎవరు జమాన తీయడు మనం అక్కడ ఉల్టా 100,000 రూపాయలు కాబట్టి 100,000 రూపాయలు డిపాజిట్ పెట్టమంటారు. ఆ 100,000 రూపాయలు డిపాజిట్ పెట్టమంటే మన మీద పోయేది. అటువంటి పరిస్థితులకు వెళ్ళి ఇవాళ ఎలాంటి జమానత లేదు, డిపాజిట్ లేదు. మనం కాగితం పెట్టుకొని ఉంటే ఇవాళ 100 మందికి మన నియోజకవర్గాల్లో వెహికల్స్ కానీ ట్రాక్టర్లు కానీ పికప్ వ్యాన్లు కానీ కొంతమంది డైరీ పెట్టుకున్నారు, సెంటరింగ్ మెటీరియల్, కొంతమంది ఫోటోగ్రాఫీ పెట్టుకున్నారు, సూపర్ మార్కెట్లు పెట్టుకున్నారు. ఈ రకంగా చేయడం జరుగుతాం. ఇంకా కూడా ఈ సందర్భంలో మిమ్మల్ని కోరేది ఏంటంటే ఒకటేసారి అందరికి రాకపోవచ్చు, కానీ తప్పకుండా కేసీఆర్ గారి ఆలోచన ఇవ్వాలని పడ్డది. సార్ ఏదైనా అనుకున్నారంటే పట్టుబట్టి ఏంటంటే సాధిస్తారు, కొద్దిగా ఓపిక ఉండాలి. ఈ విషయంలో మీరు మీ అందరూ కూడా కొడుతున్నాం, ముఖ్యంగా దళితులను. ఈ విషయంలో కొంత ఓపిక పట్టండి, విడుదల వారికి వస్తాయి. రెండోది బీద వాళ్ళు దళితేతరులు ఉన్నారు, ముఖ్యమంత్రి గారికి అన్ని వర్గాల పట్ల గౌరవం ఉన్నారు. అంతకుముందు చూసి మనం గొర్రెలితే కూడా గొర్రెలిచ్చినప్పుడు కూడా రకరకాలుగా విమర్శించారు. గంగపతులకు ఆ మోపళ్ళు ఇస్తే కూడా రకరకాలుగా ఉన్నారు. రైతులకు పెట్టుబడి ఇస్తే కూడా ఉన్నోడికి ఇస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు, కానీ ఇవాళ ఉన్నోడికి ఇచ్చారు, ఇప్పుడు లేని వర్గానికి ఇస్తారు. ఇంకా రేపు ఇంకా మధ్యతరగతి వర్గం ఉన్నది, బీసీలలో బీదోళ్ళు, ఓసీలలో బీదోళ్ళు, వాళ్ళకు కూడా తప్పక చేయాలనే ఆకాంక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు. ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మన రాష్ట్రం ఇంకా ముందడి పోతుంది. అందరి సహకారం ఉండాలి. ఈ ఫేక్ ప్రచారాన్ని ఆపండి. మన దగ్గర కొంతమంది రోజు అడిదిరుక్కుంటా ఇడిదిరుక్కుంటా ప్రజలలో పాత నాయకులు కూడా ఉన్నారు. మరి ఆ నాయకులు ప్రతిరోజు మీడియా ద్వారా రకరకాలుగా ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తూ ఉన్నారు. అది వారి విజ్ఞతకే వదిలేస్తాం. ఎందుకంటే ఒక్కసారి ఆలోచించుకుంటే వాళ్ళ అధికారంలో ఇప్పుడు ఎన్ని వాటిలు పడుతున్నాడు, ఇవాళ ఎన్ని వాటిలు పడుతున్నాయి అనేది వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. ఒకసారి అప్పుడు కరెంటు పరిస్థితి ఏంది, ఇవాళ కరెంటు పరిస్థితి అనేది ఆలోచన చేయాలి. అప్పటి నీళ్ళ తాగునీళ్ళ పరిస్థితి ఏంది, ఇప్పుడు తాగునీళ్ళ పరిస్థితి ఏంది అనేది ఆలోచన చేయాలి. ఆనాడు మన జైత్యాలు ఎట్లుండే, ఇవాళ జైత్యాలు ఎట్లుంది ఆలోచన చేయాలి. అవన్నీ ఆనాడు మన బీద బడుగు బలైన వర్గాలకు పెన్షన్లు ఏమి ఇచ్చినారు, ఇవాళ ఎంత ఇస్తున్నాం, ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఏ అంశంలో చూసినా గత ప్రభుత్వాల కంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నేతృత్వంలో ఎక్కువ సంక్షేమం మరియు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంది. మన జైత్యాల వరకైతే ఇలా బ్రహ్మాండంగా జరుగుతుంది. మీరందరూ చిన్నప్పటికే చూసుకుంటారు, ఆనాటి జైత్యాలకి ఇలా జైత్యాలకు తేడా టోటల్గా ఎక్కడికెక్కడ మార్పు కనబడుతుంది. బస్టాండ్కి వెళ్ళి వెళ్ళితే దవాఖానా మార్కెట్లు శ్మశాన వాటికలు ప్రతి విషయంలో మనం మార్పులు చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో మీ అందరూ కూడా పాటలు నేర్పేందుకు ఆహ్వానిస్తూ మరొకసారి మీరందరూ కూడా ఒక సైనికులాగా పార్టీకి పనిచేయండి. వెళ్ళలా మీ వెన్నంటి ఉంటాయి. ఎందుకంటే కేసీఆర్ గారు, కైతక్క గారు నన్ను నమ్మి పార్టీ పక్కన చేతిలో పెట్టారు, నన్ను నమ్మి ఎమ్మెల్యేగా చేసింది. చేసిన దానికి ఆనాడు ఓడిపోయినా కానీ నిరుత్సాహపడలేదు. ఒక డాక్టర్ దగ్గర ఉండి మంచి హాస్పిటల్ ఉన్నా కానీ దానికి పక్కకు పెట్టినాం. వచ్చినాం కాబట్టి ఇంకా పోవద్దని చెప్పి ఒక అడుగు ముందరికేసి వెళ్ళాం. ఇవాళ అన్ని వర్గాలను కలుపుకొని పోయి మీ అందరి సహకారంతో భారీ మేరకు గెలిచాం. గెలిచినాం కదా అని చెప్పి హైదరాబాద్లో కూర్చున్నాడు ఇంకెక్కడ కూర్చోలేదు. ఇవాళ ఇంకనే వండుకుంటూ ఉన్న క్వార్టర్ కూడా ఇంకా వేరే ఎవరు అడుగు తెచ్చేసి ఇవాళ ఎల్లో వేళలో మీకు అందుబాటులో ఉంటున్నాం. కొద్దిగా అడిగిపోతే కొద్దిగా ఇక్కడ వస్తున్నాం. నాకున్న అన్ని వనరులను కూడా పార్టీ అభివృద్ధి కావచ్చు, ప్రజల కోసం నేను ఇవాళ చేయడం జరుగుతుంది. అదేవిధంగా స్థానిక నాయకులు, మా మండల స్థాయి నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున నాకు సహకరిస్తున్నారు. వారందరికీ మరొకసారి ఇవాళ దాదాపు పొద్దున కూడా చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, ఇంకా ఫోన్ ద్వారా కూడా తెలియజేసాం. నేను పుట్టినరోజు సందర్భంగా దైవదర్శనానికి వెళ్ళినా కానీ ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు చేసి నేను బాగుండాలని ప్రార్థనలు చేసిన వారు ఎన్నో కార్యక్రమాలు చేసినందుకు అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై హింద్, జై తెలంగాణ.